ప్రస్తుత కంప్యూటర్ యుగంలో మనిషి శారీరక శ్రమను తగ్గిస్తూ షార్ట్ కట్ పనులకు లేదా ఈజీ వర్క్ అలవాటు పడ్డ తరువాత అందరినీ వేధిస్తున్న ఒకే ఒక సమస్య బరువు పెరగడం ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో వద్దనుకునే కొద్దీ శరీరం బరువు పెరుగుతూనే ఉంటారు దీనికి కారణం ఏదైనా కావచ్చు తగ్గించుకునేందుకు మాత్రం ప్రతి ఒక్కరూ యోగా జిమ్తో పాటు ఫుడ్ డైటింగ్ అనే పద్ధతులు పాటిస్తుంటారు అయితే వంటగదిలో ఉండే ఐదు ఆహార పదార్థాలతో ఇల్లు కదలకుండా బరువు తగ్గుతామనే విషయం ఎవరు పెద్దగా తెలుసుకోలేకపోవచ్చు అసలు ఆ ఐదు పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చాలా మంది మహిళలకు తెలియని విషయం ఏంటంటే వంటింట్లో ఉండే ఐదు పదార్థాలు తమ శరీర బరువును తగ్గిస్తాయి ఆ ఆహార పదార్థాలు వంటల్లో ఉపయోగిస్తే తప్పకుండా ఇంట్లో కూర్చునే బరువు తగ్గచ్చు కొవ్వును తగ్గించుకోవడానికి మస్టర్డ్ ఆయిల్ మంచిగా పనిచేస్తుంది ఇందులో మిగిలిన నూనెలతో పోలిస్తే తక్కువ మోతాదులో సంతృప్త కొవ్వు ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఆవ నూనెలో ఉడికించిన వంటలు తినడం బెటర్ ఇందులో ఉండే ఎలిమెంట్స్ క్యాలరీలను కరిగించడంతో పాటు బరువు తగ్గడంలో సహాయపడతాయి పసుపులో కొవ్వును కరిగించే అనేక గుణాలున్నాయి ఇది కొవ్వులను కరిగించడానికి పనిచేస్తుంది తద్వారా శరీరంలో కొవ్వు పేరుకుపోదు దీంతో పాటు చెడు కొలెస్ట్రాల్తో పాటు అధిక రక్తపోటును కంట్రోల్ చేయడంలో పసుపు ఉపయోగం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది గుండె జబ్బులకు వెల్లుల్లి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు కానీ వెల్లుల్లి బరువు తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుంది ఆహార పదార్థాలలో వెల్లుల్లి వేయడం వల్ల అవి కడుపు నిండినట్లు మెదడుకు సిగ్నల్ పంపుతుంది దాని ఫలితంగా తక్కువ ఆహారం మాత్రమే తీసుకోగలుగుతారు ఆకలిని తగ్గించడంతో పాటు షుగర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది మజ్జిగిలో చాలా తక్కువ కొవ్వు మరియు క్యాలరీలు ఉంటాయి కాబట్టి ఇది బరువు తగ్గించడంలో చాలా సహాయపడుతుంది బరువు తగ్గడంలో తేనె చాలా సహాయకారిగా పనిచేస్తుంది రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె నిమ్మరసం కలిపి తాగితే కొవ్వు తగ్గుతుంది అనేక ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు తేనెలో ఉన్నాయి ఇవి కొలెస్ట్రాల్ తో పాటు కొవ్వును కరిగిస్తాయి సో ఇలా మన ఇంట్లో మన కిచెన్ లో ఉండే వీటిని సరిగ్గా ఉపయోగిస్తే అనవసరంగా వచ్చే బరువును మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు